నెక్స్ట్ న్యూస్ ఎంతులసి. ఇక వార్తల్లోకి వెళ్తే, సర్పంచులుగా 5 ఏళ్లు అధికారంలో ఉంటాం, మా ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదిక. నిధులు దుర్వినియోగం చేసినా, విధులను విస్మరించినా పదవీచ్యుతుల ఇంటికి వెళ్లక తప్పదు. ఎందుకంటే పంచాయతీరాజ్ చట్టం 2018లో సర్పంచులను తొలగించేందుకు కొన్ని నిబంధనలతో పొందుపరిచారు. పంచాయతీ అభివృద్ధిలో కొన్ని లక్ష్యాలను విధించారు. మొత్తం మీద కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ పదవులను కాపాడుకోవాలంటే కష్టపడాల్సిందే. చట్టాలు నిబంధనలు పాటించాల్సిందే. ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాల్సిందే. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సాక్ష్యాలతో సహా దొరికితే సస్పెండ్ చేయటం, శాశ్వతంగా తొలగించడం వంటివి ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం జరిగాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త పంచాయతీల చట్టం ప్రకారం మొక్కలు నాటడం, వాటి పరిరక్షణ వంటి లక్ష్యాలు కూడా సర్పంచ్ విధుల్లో భాగమయ్యాయి. అంతేకాదు, అవినీతికి పాల్పడే సర్పంచులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సర్పంచుల పనితీరుపై ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామని కూడా ప్రకటించారు. మనం ఆశించే లక్ష్యం మంచి, ప్రజల యొక్క ఆరోగ్యం, పారిశుద్ధ్యం, ప్రజల యొక్క మంచి. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి కొద్ది వనరులు కావాలి. వనరులు కావాలి ఎట్లా అంటే, గ్రామీణ తెలంగాణ ఏంది మనకు అర్థం కావాలి. ఫస్ట్ మన తెలంగాణ, గ్రామీణ తెలంగాణ ఎట్లున్నది ఏం కథ. మన తెలంగాణలో 2,02,00,000 గ్రామ జనాభా ఉంది. మనకు 12,751 కింద గ్రామ పంచాయతీలు. నిధులు ఎక్కడికి వస్తాయి? ఒకటి వాళ్ళ ట్యాక్స్, గ్రామంలో వాళ్ళు కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వగైరే వగైరే ట్యాక్స్ చట్టంలో ఉంది, అదంతా మీరు చూడొచ్చు. 432 కోట్లు ట్యాక్స్ కింద జమ అయింది, కొంచెం కఠినంగా వ్యవహారం చేస్తుంది. ఇప్పుడు చట్టంలో పెట్టిన యువలకు బాధ్యత సెక్రటరీకి పెట్టినాం. కలెక్ట్ చేయకపోతే అని ఉద్యోగం పోతుంది నెక్స్ట్ డేనే. టైం పెట్టినాం, ఆర్థిక సంవత్సరం బిగిన తర్వాత ఇంత టైం అని ఉంది. ఆ టైంలో కూడా కలెక్ట్ చేయాల్సింది అంతే. ఫస్ట్ ఇన్కమ్, గ్రామంలో వచ్చేటువంటి ఆస్తి పన్ను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సింగరేణి డిస్కస్ క్లర్క్ సంపత్ ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తుల నేపథ్యంలో ఏసీబీ సోదా నిర్వహించారు. ఎట్లా అంటే ఇప్పుడు అంత అర్జెన్సీ అయిపోయింది అది. ఇక మనకి ఇక పైనుంచి చెప్పేసి ఇక్కడ మేము బ్రష్ అయినాం. ఇక మనకి ఇక మళ్ళా ఇప్పుడు వాళ్ళని వీళ్ళు అనేది ఎవరో ఒకరిని పట్టాలి కదా. మౌలాలీలోనే నేషనల్ యునానీ డే సందర్భంగా 138 డివిజన్ యునానీ హాస్పిటల్ రోగులకు ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ ఫాతిమా అమీనుద్దీన్, యునానీ హాస్పిటల్ డాక్టర్లు మరియు యునానీ సిబ్బంది, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మూఢనమ్మకాలను కూడా ఈ రోజుల్లో చదువుకున్న వారు కూడా బాగా నమ్ముతున్నారు. మూఢనమ్మకాలు చేతబడులు చేస్తున్నారని, ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నారని, కొంతమంది బలహీనతలను ఆసరాగా చేసుకుని బురుడి భావాలు కొందరు కాలం గడుపుతున్నారని అన్నారు. మూఢనమ్మకాలు ఏమీ లేవని ఆలోచనతో మేడ్చల్ జిల్లా కాపురం మండలం కుషాయిగూడలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతి యువకులు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రోగ్రామ్ చేస్తూ యాంటీ సూపర్ స్టిషన్ ఫోర్స్ని తయారు చేయడానికి 1-2 రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని యువతి యువకులకు శిక్షణ ఇవ్వడం చాలా సంతోషం. తెలంగాణలో ముఖ్యంగా ఈ గ్రామాల్లో చేతబళ్ళు అవి ఎక్కువగా ప్రబలుతూ ఉన్న కారణంగా ఈ రకమైన ఫోర్స్ను తయారు చేయడం చాలా చాలా అవసరము. ప్రజలకు వారి దైనందిన జీవితంలో వారు ఏ మూఢనమ్మకాలని
పాటిస్తూ ఉన్నారు, వాటిని పారదోలుకోవాల్సిన అవసరం ఏమిటి అనే దాని గురించి కొంత నాలెడ్జ్ కలగచేయటము, దానికి తగిన శిక్షణ ఈ ముఖ్యంగా ఈ యువకులకి ఇవ్వటము అన్నది చాలా అవసరమైన కార్యక్రమం అని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఈ శిక్షణ కార్యక్రమాలు గ్రామ గ్రామాన వ్యాపించాలి, ప్రతి చోట కూడా ఇంకా స్ప్రెడ్ అవుతూ మంచి నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తూ పోవాలి అన్నది కోరుకుంటూ ఉన్నాను. ఈ రోజు వార్తలను విశేషాలు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్టెన్ న్యూస్, మన కోసం మన ఛానల్.